వైసీపీ అధినేత జగన్ మరోసారి సీఎం కావాలని చూస్తున్నారు. 2029 ఎన్నికలే టార్గెట్ గా వ్యూహాలు రచిస్తున్నారు. వచ్చే ఎన్నికల వరకు పార్టీని కాపాడుకునేందుకు కాంగ్రెస్ నేతల ద్వారా రాయబారాలు సాగిస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి టీమ్ తో వైసీపీ అధినేత జగన్ ఎందుకు డీల్ పెట్టుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ లో ఘోర పరాజయంతో డీలా పడిన వైఎస్ జగన్ పార్టీ కేడార్ లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ అనుబంధ విభాగాలకు కొత్త సాధకులను నియమించారు. తనకు నమ్మిన బంట్లుగా ఉన్న గడికోట శ్రీకాంత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీజే సుధాకర్ బాబులకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల ఫలితాల తర్వాత చాలా ప్రాంతాల్లో వైసీపీ నేతలు దాడులకు గురయ్యారు. కొందరు భయంతో జిల్లా వదిలి పారిపోయారు. దీంతో పార్టీ నేతలకు భరోసా కల్పించే ప్రయత్నాలు చేస్తున్న వైఎస్ జగన్ జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వైసీపీని కాపాడేందుకు సీనియర్ నేతలతో జగన్ సమాలోచనలు జరుపుతున్నారని తెలుస్తుంది. ఇందుకోసం ఓ ఖతర్నాక్ వ్యూహకర్తను అపాయింట్ చేసుకోవాలని వైఎస్ భావిస్తున్నట్లుగా టాక్. ఇక 2019లో వైసీపీ 153 సీట్లతో బంపర్ విక్టరీ కొట్టింది. ఈ విజయంలో వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం వల్లే సాధ్యమైందని జగన్ కూడా చెప్పుకొచ్చారు. పీకే టీం వ్యూహాలు ఫలించడంతో అన్ని ప్రాంతాల్లోనూ వైసీపీ హవా కనిపించింది. అయితే గత ఎన్నికల్లో పీకే జగన్ కు వ్యతిరేకంగా పనిచేశారు. టీడీపీ విజయంలో పీకే పాత్ర కూడా ఉంది. జగన్ కోసం పనిచేసిన ఐపాక్ టీం ఎన్నికల తర్వాత చాప చుట్టేసింది. ఐపాక్ టీం పనితీరుపై వైసీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఐపాక్ వెళ్లే ఓడిపోయామంటూ బహిరంగంగానే ప్రకటన చేశారు. పార్టీ నేతల నుంచి వస్తున్న వాదనలతో ఐపాక్ టీం ను జగన్ కూడా వదిలించుకున్నారు. మరోవైపు పార్టీ బలోపేతం కోసం తాజాగా కొత్త వ్యూహకర్త కోసం వెతుకుతున్నారు జగన్. తమ వ్యూహాలతో కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ కు అధికారం దక్కేలా చేసిన సునీల్ కనుగోలు టీం కోసం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. సునీల్ కనుగోలుకు మంచి ఆఫర్ చేసి వైసీపీ వ్యూహకర్తగా నియమించుకోవాలని చూస్తున్నారని టాక్. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు సునీల్ కనుగోలుతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో డీకే ద్వారా సునీల్ తో జగన్ డీల్ చేసుకునే పనిలో ఉన్నారంటున్నారు. ఇటీవల ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారు వైఎస్ జగన్. అక్కడి నుంచే డీకే శివకుమార్ ద్వారా జగన్ రాయబారాలు నడుపుతున్నారని అంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సునీల్ కు మంచి బంధం ఉంది. మరి జగన్ కోసం సునీల్ పనిచేస్తే రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారన్నది చూడాలి మరి.